యాసంగిలో పండించిన వడ్లు అమ్ముకునేందుకు రైతులు అరిగోస్తపడుతున్నారు. సర్కార్ కాంటాలు లేట్ చేస్తుండటం, మరోవైపు అకాల వర్షాలు వెంటాడడంతో రైతులు ఆగమైపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. కళ్లాల్లో ధాన్యం తడిసిపోయింది. మరింత సమాచారం మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వర్షం కూర్చున్న కారణంగా మొత్తానికి అయితే పంటలు నష్టపోయాయి. కంది, మినప, వరి ధాన్యం కూడా కళ్ళాల వద్ద ఉంది. కళ్ళాల వద్ద ఎక్కడికక్కడే ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద నిలిపివేయడంతో, కొనుగోలు జరగకపోవడంతో ఎక్కడికక్కడే నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం. ఇక్కడ రైతులు వడ్లు ఆరబెడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 172 కేంద్రాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి కొనుగోలు జరగలేదు. ఇక్కడ తడిచిన ధాన్యం ఇప్పటికే మొలకలు కూడా వచ్చే ఉన్నాయి. వరి ధాన్యం కొనుగోలు మాత్రం ఆలస్యం అవడంతో అన్నదాతలు మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఆవేదన చెందుతున్న అన్నదాతలను ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైతులు మన మాట్లాడేందుకున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది కళ్ళల వద్ద ఉండి, మీరు కొనుగోలులో ఎందుకు ఆలస్యం అవుతుంది? 8 రోజులు అవుతుంది సార్ పొలం కోసి. అయితే ఎండబెట్టడానికి ఒక 5 రోజులు పట్టింది. కాంట చేశారు కానీ మళ్ళీ వర్షంలో తడిసిపోయాయి సార్. మళ్ళీ ఈ మొత్తం మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. కొద్దిగా తొందరగా వెళ్ళే పరిస్థితి మాకు కావాలి, ఏర్పాటు చేయాలని కోరుకుంటాం సార్. ఈ పంట కోతకు ఎన్ని రోజులు అవుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది కొనడంలో? అసలు నిన్న వర్షానికి ఎంతవరకు దడిచింది? ఎన్ని క్వింటాల వడ్లు ఉన్నాయి? 8 ఎకరాల పొలం చేసిన, అయితే 5 డబ్బాలు వెళ్ళినాయి. 10 రోజులు అవుతుంది కళ్ళాల మీద పోసి, రాత్రి వాహనానికి తడిసినాయి. ఇప్పుడు దయచేసి మాకు తొందరగా పండించి కొనాలని మా యొక్క కోరిక. ఎందుకంటే ఇప్పుడు వర్షం మళ్ళీ ఏమైందో తెలియదు. సగం తడిచినాయి, తడిచినాయి అంతంగానే పంచాదైంది. ఇప్పుడు మాకు ఇట్లా తొందరగా కొనాలని మా యొక్క కోరిక. ఇప్పుడు సబ్సిడీలో రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది కప్పుకోవడానికి, అలాంటి లెవ్వా మీ వద్ద? ఇచ్చిండు, కొన్ని ఇచ్చింది కానీ సరిపోతలేవు. గాలి కొట్టుకపోతానికి కొన్ని 2 1 ఇచ్చారు, ఇచ్చిన కానీ సరిపోతలేవు. ఏం చేసారు సార్? వాన దుందు గాల గాలి తోటి కొట్టుకపోతానే. లారీలు రాలేదు సార్? లారీలు కానీ గన్ని బ్యాగ్స్ కానీ అందుబాటులో లేవా? ఇంకా రాలే. బేగులు వచ్చినాయి నిన్న కొంతమంది జోకిళ్ళు. ఇవాళ అయితే కొన్ని అయిపోవు, రాలేదు చక్కగా. ఇక భారీ వర్షం పడ్డది, గాలి దుమారం అంత పరిస్థితి బాగాలేదు సార్. దయచేసి ఇప్పటికైనా తొందరగా తీసుకుపోవాలని మా కోరిక. చెప్పండి, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది, ఇలా ఎందుకు ఉంది, ఆలస్యం ఎందుకు అవుతుంది? ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే ఇటు బార్దాని రాక, లారీలు రాక మళ్ళీ ఇటు మొత్తం తేమ శాతం కూడా తక్కువ అయింది. మొత్తం ఆరబెట్టిన వడ్లు పెట్టినాం, తడిసిన ధాన్యాన్ని కొనే బదులు ఆరిన ధాన్యాన్ని తొందరగా తీసుకుపోతే మాకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండవు. నిన్న అకాల వర్షానికి భారీ నష్టం జరిగింది ప్రజలకు. ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నారు, చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. తొందర వడ్లు తీసుకోవాలని కోరుతున్నాం. తేమ శాతం ఎంత ఉంటే కొనుగోలు చేస్తారు? తేమ శాతం ఎంత ఉండాలి? తేమ శాతం 17% లోపల ఉన్నట్లయితే కొనుగోలు చేయమని అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము వరి పంట కోపించి ఎండబెట్టినాము. నిన్న 14-15 ఉన్న తేమ శాతము ఈ వర్షం కురవడం వల్ల ఇప్పుడు 22-24-30 వరకు వస్తుంది. అంటే దీన్ని మళ్ళీ ఆరబెట్టడానికి 3-4 రోజులు సమయం పడుతుంది. అప్పుడు మళ్ళీ వర్షం పడుతుందా, మరి ఈ వడ్లు అమ్ముతామా, లేకుంటే ఇక్కడే మరి పోయి మొలకలు వచ్చి పోయేటట్టున్నది. కాబట్టి మరి ప్రభుత్వం దీనిపైన కూడా మరి కొంచెం తేమ శాతం పట్ల కానీ కొనుగోలు పట్ల కానీ తగు చర్య తీసుకొని కోరుచున్నాం. ఈ కొనుగోలు వెంటనే చేసి వీరికి ఆదుకోవాలని, వీరు తీసుకొచ్చిన అప్పులు తీసుకొచ్చినటువంటి అప్పులను తీర్చాలంటే ఈ అమ్మిన తర్వాతనే అప్పులు తీర్చాలి. మళ్ళీ వర్షాకాలం పంట సీజన్ దగ్గరికి వస్తుండడంతో వెంటనే మళ్ళీ పంటలు పండించుకోవడానికి కూడా రెడీ కావాలి. కాబట్టి ఈ పంటను అమ్ముకుంటేనే మేము సిద్ధమవుతున్నామని రైతులు చెప్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని స్థానిక నాయకులు కూడా చొరవ తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సకాలంలో కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రాముతో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్, ఆదిలాబాద్. ఇక నేషనల్ న్యూస్ అప్డేట్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్